బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఆలయంలోని అమ్మవారి మూల విరాట్ విగ్రహం కిరీటం నవరత్నాల్లోని ఓ వజ్రం కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల నుంచి ఈ రత్నం కనిపించకుండా పోయినా ఆలయ అర్చకులు, సిబ్బంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. నవరత్నాలతో కూడిన అమ్మవారి ముఖటంలో ఓ వజ్రం చాలా రోజుల నుంచే కనిపించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై మీడియాలో కథనాలు వచ్చేంత వరకు ఆలయ అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పది సంవత్సరాల క్రితం నవరత్నాలతో కూడిన వజ్రాన్ని ఓ భక్తుడు అమ్మవారికి బహుకరించారు. అయితే పూజారులు, అధికారులు మాత్రం అభిషేకం చేసే సమయంలో ఈ వజ్రం పోయి ఉంటుందని వివరణ ఇచ్చారు. అయితే ఇంతకాలం ఈ విషయాన్ని ఎందుకు దాచి ఉంచారనే అంశంపై మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇదే విషయంపై స్పందించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి కిరీటంలోని ఓ రత్నం రాలిపోయిందని, శాఖాపరమైన విచారణ జరుపుతామని చెప్పారు. గతంలో విగ్రహాన్ని మరో ప్రాంతానికి తీసుకొచ్చి పూజలు నిర్వహించేవారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ అధికారులు మరోసారి వివాదంలో ఇరుక్కోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య చెప్పండి, అమ్మవారి వజ్రం పోయిన ఘటనపై ఆలయ అధికారులు ఏమంటున్నారు? ఒక రత్నం రాలిపోయినట్టు అధికారుల యంత్రాంగం చెప్తా ఉంది. అప్పుడే ఏదైతే రత్నం రాలిపోయిందో దానికి సంబంధించి కూడా ఆలయ అధికారులు నమోదు చేశాము. అయితే అప్పటి నుంచి కూడా రత్నం దొరకకపోవడంతో కూడా దాన్ని ఇప్పటికి కూడా సస్పెక్టింగ్ గానే ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అమ్మవారి మూల విరాట్ కిరీటానికి సంబంధించి అలంకారం చేసే క్రమంలో ఆ రత్నం రాలిపోయి ఉంటుంది, కాబట్టి దాన్ని దొంగతనంగా కూడా భావించలేమని చెప్పి అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఎప్పుడో జరిగిన సంఘటన కావడంతో తాము ఆ రత్నం కోసం కొద్ది రోజులు వెళ్ళామని, ఆ తర్వాత ఈ విషయం మరణం పడిపోయిందని చెప్పి వారు వాదిస్తా ఉన్నారు. అయినా కూడా శాఖ పరంగా ఇంకా విచారణ జరుపుతాము. ఏదైనా దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికార ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుందామని చెప్తా ఉన్నారు. మొత్తం మీద చేసేందుకు భారతి బాత్ర ఆలయానికి సంబంధించి ఏదో ఒక వివాదం నిరంతరం కొనసాగుతూనే ఉంది. రెండు వేల పదిహేడులో అమ్మవారికి సంబంధించిన ఉత్సవ విగ్రహం ఏదైతే ఉందో ఇతర ప్రాంతాల తరలించి పూజలు నిర్వహించడం వివాదాస్పదమైంది. దాంతో ఒక్కొక్కటిగా ఆలయంలో జరుగుతున్న అక్రమాల పరంపర మొత్తం రచ్చకెక్కింది. ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఆ ఏదైనా ఇష్యూ బయటకు వచ్చినప్పుడు అధికార యంత్రాంగం స్పందించడం మీద, ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం వల్లనే తరచూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే వెలుగులోకి వచ్చిందో, అమ్మవారి కిరీటంలోని రత్నం రాలిపోయిన గట్టి వెలుగులోకి వచ్చిందో, ఇది వెలుగులోకి రావడానికి కారణాలు అనేక ఉన్నాయి. గతంలో కూడా ఆలయానికి సంబంధించిన కొంతమంది అర్చకులు అమ్మవారికి ఏదైతే భక్తులు కాలకొలుగా ఇచ్చిన బంగారు వెండి ఆభరణాలు సత్కరించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 10 ఏళ్ల క్రితం ఒక భక్తురాలు అమ్మవారికి బంగారు పత్తల హారం ఇస్తే హారం మాయమైంది. ఆ తర్వాత ఈ విషయంపై వివాహం ఏదైతే కొంత ఆదరణతో ఆలయానికి సంబంధించిన అర్చకులంతా కలిసి చాలా కొంత చందాలు వేసుకొని అమ్మవారికి తిరిగి పత్రహారం చేయించడం జరిగింది. ఇది ఒక విధంగా చెప్పాడు, దొంగతనం కేసైనా కూడా అప్పట్లో ఎవరిపైన కూడా ఎలాంటి కేసులు నమోదు చేయలేదు, ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత కొద్ది కాలానికి హైదరాబాద్ ఉన్న భక్తులకు బంగారు సంబంధించిన కార్డు కూడా అమ్మవారికి సమర్పించింది. ఆ బంగారు నగలతో ముక్కు పొత్తులు కూడా అర్చకుడు కాజేశారన్న ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయం అంతా కూడా స్థానికంగా విచారణలో ఆలయంలో జరిగిన విషయం తెలియడంతో తిరిగి అర్చకుడు మరో ముక్కు పొడకను అమ్మవారికి తయారు చేయించి ఇచ్చాడు. దీనిపై కూడా ఎలాంటి క్రిమినల్ కేసులు కానీ శాఖపరమైన చర్యలు కానీ తీసుకోలేదు, కేవలం మెమోలు ఇచ్చి అప్పటికప్పుడు చర్యలు తెలుపుకోవడం కూడా విమర్శలు భావించింది. అంటే ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకున్న క్రమంలో ఈ అమ్మవారి కిరీటానికి సంబంధించిన రత్నం ఏదంతా దీన్ని కూడా ఎవరో ఒకరు కాజేశారన్న అనుమానాలు కూడా భక్తుల నుంచి వినబడుతున్నాయి. అయితే ఆలయానికి సంబంధించిన ఆలయ ఈవో ఎవరన్నారో, దేవాలయ శాఖ కమిషనర్ సంధ్యారాణి ఆలయ ప్రస్తుతానికి ఆలయానికి ఈవోగా వివరిస్తున్నారు. ఆమె చెప్తా ఉన్నారు, నేను కొత్తగా ఆమె ఇటీవల నియామకం అయ్యారు. అమ్మవారి ఆభరణానికి సంబంధించిన పూర్తి పత్రాలను పరిశీలిస్తున్నాను. పరిశీలన అనంతరం అసలు ఏం జరిగిందో తెలుసుకొని
మరింత సమాచారాన్ని వెల్లడిస్తామని చెప్పాము చెప్తున్నారు. మొత్తం మీద భారతి ఆలయానికి సంబంధించి అనేక అక్రమాలు గతంలో జరగడం, తరచు వివాదాలు ఎక్కడంతో కూడా ఈ రోజు మరోసారి కూడా అమ్మవారి కిరీటంలోని రత్నం రాలిపోయిన అంశం మరోసారి వివాదాస్పదమైంది. మొత్తం మీద కూడా దీనికి స్థాయిలో ఉన్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా విచారణ జరిపించి అసలు ఆలయంలో ఏం జరుగుతుంది, అమ్మవారి నగలని భద్రంగానే ఉన్నాయా, ప్రతి సంవత్సరం కనీసం 500 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు అమ్మవారికి కానుకలుగా భక్తులు ఇస్తూ ఉంటారు, అమ్మవారికి ముక్కు పుడకలు కానీ ఇతర వస్తురూపే ఇతర రూపేణా కూడా అమ్మవారికి భక్తులు కానుకలు ఇస్తారు, వెండి ఆభరణాలు కూడా భారీ సంఖ్యలో వస్తున్నాయి. అసలు ఈ కిలోల కొద్ది దాదాపు 20-30 కిలోల బంగారు ఆభరణాలు అన్ని ఎవరు ఉన్నాయా, ఎవరి ఆలయంలో ఉన్నాయి, అసలు లెక్కలేట్ అన్న విషయం కూడా దేవాలయ శాఖ ఉన్నతాధికారులు మరోసారి దృష్టి సారిస్తే అసలు ఆలయంలో అమ్మవారికి సంబంధించిన సొత్తుపై అనేక క్లారిటీ రావాల్సి ఉంది. భారత్ రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. బులెటిన్లో చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబీ.